సాహితీ మిత్రులందరికి హృదయపూర్వక నమస్కారాలు. మాస్టారి కథలు ఇన్ తెలుగు ఛానల్కు మీ అందరికీ శుభస్వాగతం. కథా సాహిత్యంలో భాగంగా ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తున్న కథ యాదృశ్చికం రెండవ భాగం, రచయిత కొత్తపల్లి ఉదయబాబు. మొదటి భాగంలో తన కొడుకుని ఒక ఉపాధ్యాయుడు కొట్టాడు అన్నటువంటి నేరం ఆరోపిస్తూ ఒక తండ్రి తన కొడుకుని తీసుకుని ప్రధానోపాధ్యాయుడు భీమరశంకరం గారి దగ్గరికి వచ్చాడు. ఆయన ఆ ఆరోపణ పూర్తిగా విని తండ్రికి నచ్చజెప్పి పంపిస్తాడు. అనంతరం ఆ విద్యార్థిని కొట్టిన ఉపాధ్యాయుడు శివరామ్ని పిలిచి అతనికి కూడా నచ్చజెప్పి మరుసటి రోజు తన ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తాడు. ఇది మొదటి భాగంలో జరిగిన కథ. ఇప్పుడు రెండవ భాగంలో ఏం జరిగిందో విన్నాము. మరి కొత్తపల్లి ఉదయబాబు రచించిన యాదృశ్చికం రెండవ భాగం, చివరి భాగం కూడా ఇదే విందాము. మరి మీకోసం. కడుపు నిండా తృప్తిగా తిని చేతులు కాళ్ళు కడుక్కుని వచ్చి మాస్టర్తో పాటు ఉయ్యాల బల్ల మీద ఆయనకి ఎదురుగా కూర్చున్నాడు శివరాం. మాస్టారి గారి భార్య అన్నపూర్ణమ్మ గారు వచ్చి తమలపాకులు, కవిరి, జాజికాయ, జాపత్రి, కుంకుమ పువ్వు, కూజాన, పచ్చకర్పూరం, దాల్చిన చెక్క, ఒక్క పొడి, సున్నం ఇవన్నీ ఉన్న డబ్బాలు అమర్చిన పళ్ళాన్ని వారు ముందుంచారు. ఆమె ఎందుకో పదే పదే తనని పరికించి చూస్తూ అదోలా అయిపోవడం గుర్తించిన శివరామ్కి ఏమీ అర్థం కాలేదు. తాను నిత్యం వేసుకునే తాంబూలంలోని ఆ పదార్థాల వైశిష్ట్యం వివరిస్తూనే ఆయన రెండు తాంబూలాలు చుట్టి ఒకటి అతనికిచ్చి రెండవది తాను నోట్లో పెట్టుకుని ఇప్పుడే వస్తాను అని తన పడగదిలోకి వెళ్ళారు. మరో రెండు నిమిషాల్లో ఆయన భార్య ఒక చేతిలో ట్రేతో తిరిగి వచ్చారు. అందులో కొత్త బట్టలున్నాయి. బట్టల మీద ఉన్న తాంబూలాన్ని తీసుకుని భీమశంకరం గారు శివరాంతో ఇలా అన్నారు. బాబు శివరాం ఇలారా, పడమర దిశగా నిలబడిన తమ వైపు రమ్మన్నట్టు పిలిచారు ఆయన. శివరాం వెళ్ళి వారికి అభిముఖంగా నిలబడ్డాడు. బాబు అంటూ ఆయన శివరామును పుత్రవాత్సల్యంతో గాఢంగా కౌగిలించుకున్నారు. ఆయన కళ్ళు ఎందుకో చెమర్చాయి. ఆయన భార్య అందించిన ట్రేలోని కొత్త బట్టల జతను అతనికి అందించి అక్షతలతో అతన్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు ఆ దంపతులు. సార్, ఏమిటిదంతా? విస్తుబోతూ అడిగాడు శివరాం. బాబు శివరాం, ఈ సమాజంలో ఎవరెవరు తమ తమ వృత్తులకు ఎంతవరకు న్యాయం చేస్తున్నారో నాకైతే తెలియదు, కానీ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరం అంకిత భావంతో బోధించాల్సిన అవసరం ఉంది. లేదంటే మన వల్ల పిల్లలకు అన్యాయం జరిగి అది తిరిగి మనకు దెబ్బ కొట్టే ప్రమాదము ఉందని నా అనుభవం నాకు పాఠం నేర్పిందయ్యా. అందుకే నిన్ను నేను తరచు హెచ్చరిస్తున్నాను. సార్, మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. అయోమయంగా అడిగాడు శివరాం. నీకు అర్థమయ్యేలా చెప్తాను బాబు. నేను ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చేసరికి ఉపాధ్యాయుల జీతాలు చాలా బాగా పెరిగాయి. వాటిని చూసి నేను డిగ్రీ పూర్తి చేసిన మరో సంవత్సరమే బీఈడీ ట్రైనింగ్ అయ్యి వెంటనే మంచి రికమెండేషన్తో ఎటువంటి లచ్చము ఇవ్వకుండా ఉద్యోగం సంపాదించాను. అంతక్రితం వరకు బ్రతకలేక బడిపంతులు అనేవారట. ఉద్యోగం వచ్చిన సంవత్సరానికి నాకు వివాహం జరిగింది. తర్వాత ఇద్దరు మగపిల్లలు కలిగారు. ఈనాడు కొద్ది శాతం ఉపాధ్యాయులు భావిస్తున్నట్టుగా నా జీతం నాకు వస్తుంది కదా. ఇక పాఠాలు చెప్తే ఏంటి, చెప్పపోతే ఏంటి? చదివేవాడు ఎవరు చెప్పినా చదువుకుంటాడు. వాడికి నేనే చదువు చెప్పాల్సిన అవసరం లేదు. చదవని వాడికి నేను ఎంత శ్రద్ధగా చెప్పినా ఎలాగా చదువు రాదు అన్న నా లాజిక్కి నేను ఎంతో గర్వపడిపోయి నా పిల్లలిద్దరూ బాగా చదవాలనే స్వార్థంతోనే ఉద్యోగం చేశాను. మొదట్లో మా పెద్దాడు 8వ తరగతిలోకి వచ్చాక చెడు స్నేహాల వైపు మొగ్గడం గమనించిన నేను వాడిని గుంటూరు జిల్లాలో మా చెల్లెలు గారి ఇంటి ఉంచి ఒక అత్యుత్తమమైన కాన్వెంట్లో వేశాను. వాడికి భౌతిక శాస్త్రం అంటే విపరీతమైన భయం ఏర్పడింది. కనీసం పాస్ మార్కులు కూడా వచ్చేవి కాదు, కాన్వెంట్ వారే శ్రద్ధ వహిస్తారులే అనుకున్నాను. వాడికి నాకంటే విపరీతమైన భయం. సెలవులకు నా దగ్గరికి వచ్చి ఆ పాఠాలు చెప్పనేవాడు. అంత డౌట్ అయినప్పుడు మీ కాన్వెంట్లో ఎందుకు అడగలేదురా అని కసురుకునేవాడిని. వాడు గంటు ముఖం పెట్టుకుని వెళ్ళిపోయేవాడు పాపం. ఆ రోజుల్లోనే నేను పేపర్లో ఒక యాదృశ్చికమైన సంఘటన చదివాను. విజయవాడ నగరంలో ఒకరోజు ఉదయం ఇంటర్మీడియట్ చదువుతున్న ఒక కుర్రాడు ఉదయమే 6 గంటలకు సైకిల్ తొక్కుకుంటూ ట్యూషన్కి బయలుదేరాడు. తెల్ల తెల్లవారుతున్న వేళ నగరం ఇంకా అప్పుడప్పుడే మేలుకుంటోంది.
ఆకాశం నుంచి ఎక్కడి నుంచో ఒక గ్రద్ద ఒక నల్ల త్రాసును తన ఖాళీ గోళ్ల మధ్య ఇరికించుకుని తన శక్తి కొద్దీ ఎగురుతూ వెళ్తోంది. అప్పటికే ఆ గద్ద ముక్కుతో పొడవడం వల్ల గోళ్లతో చేసిన గాయాల వల్ల తీవ్రమైన బాధతో మెరికలు తిరిగిపోతున్న ఆ నల్ల త్రాసు దాని నుంచి తప్పించుకునే తీవ్ర ప్రయత్నంలో జారిపడి సరిగ్గా వేగంగా సైకిల్ తొక్కుకుంటూ వెళ్తున్న ఆ పండంటి కుర్రాడి మెడ మీద పడింది సరిగ్గా. ఒక్క అడుగు ముందు పడినా ఒక్క అడుగు వెనక పడినా అతను బతికేవాడేమో. అయితే అది తన బలమంతా చూపిస్తూ అతన్ని అందిన చోటల్లా కాటేసేసింది. ఆ కుర్రవాడు అక్కడికక్కడే నురుగులు కక్కుకుంటూ ప్రాణాలు వదిలాడు. ఆ పిల్లవాడి శవం దగ్గర అతని తండ్రి విలపిస్తూ అన్న మాటలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. ఆ తండ్రి ఒక గవర్నమెంట్ కాలేజీలో కామర్స్ లెక్చరర్. నేను నా వృత్తికి సరి అయిన న్యాయం చేయక కన్న బిడ్డల్లాంటి నా విద్యార్థులకు చేసిన అన్యాయమే నా బిడ్డను బలి తీసుకుంది అంటూ బోరుమంటూ కడుపులో పేగులు తెగేలా ఏడుస్తుంటే నా కళ్ళు చెమర్చాయి. అంత యాదృశ్చికమైన సంఘటన అప్పటి వరకు నాకు తెలియదు. 10వ తరగతి పరీక్షలు ముగిశాయి. మా వాడు పరీక్షలన్నీ బాగా రాశాడు. ఆ మరునాడు ఇంటికి వచ్చేశాడు. భౌతిక శాస్త్రం పేపర్ ఎలా రాసావురా అని అడిగాను. బాగా రాశాను నాన్న అన్నాడు. ఇంతలో నాకు 10వ తరగతి పేపర్లో వేలు చేసిన ఆర్డర్స్ వచ్చాయి. అదే భౌతిక శాస్త్రం సబ్జెక్టు. నేను పేపర్లో దిద్దేసి వచ్చాను. మా పెద్దాడు కంప్యూటర్లో చేరాడు. మరో నెల రోజుల్లో పరీక్షా ఫలితాలు వచ్చాయి. ఈ నెల రోజుల్లో వాడు చాలా మూడీగా ఉండేవాడు. వేసవి తీవ్రత వల్లనేమో అనుకున్నాను. రిజల్ట్స్ తెలిసి నేను ఇంటికి వచ్చేసరికి వాడు తన గదిలో ఫ్యాన్కి ఉరి పోసుకుని మరణించి ఉన్నాడు. వాడి నెంబర్ చూసి నా మనసులో ఏదో అనుమానం వచ్చింది. పరీక్ష పేపర్లు దిద్దేటప్పుడు మన జిల్లా విద్యార్థుల పేపర్లు మనకి రావు, వేరే జిల్లా విద్యార్థుల పేపర్లు మనకు వస్తాయి. నేను ఆ సంవత్సరం దిద్దినవి గుంటూరు జిల్లావే. ఆ విషయం గుర్తుకు రాగానే ఎంతో ఉనికిపోయాను. ఏ రోజుకి ఆ రోజు పేపర్లు దిద్దొచ్చాక ఏ నెంబర్ నుంచి ఏ నెంబర్ పేపర్లు దిద్దానో నా డైరీలో నోట్ చేసుకునేవాడిని. వెంటనే డైరీ తీసి చూశాను. ఎంత యాదృశ్చికమంటే పేపర్లు దిద్దటం మొదలుపెట్టిన 4వ రోజు నా కొడుకు పేపర్ నేనే దిద్దాను. ఆ ఆన్సర్ పేపర్లో ఒక్క ప్రశ్న కూడా ఆ విద్యార్థి సమాధానం రాయలేదు. పైగా పేపర్లు దిద్దుతున్న మాస్టర్కి అంటూ సబ్జెక్టు పట్ల తన అయిష్టతను తన కుటుంబ పరిస్థితులను తెలుపుతూ ఎలాగైనా పాస్ చేయమని లేకుంటే తనకు చావే గతి అని ఉత్తరం రాశాడు. ఆ లెటర్ నా తోటి ఉపాధ్యాయులందరికీ వినిపించాను. అందరూ నవ్వుకున్నావు. దాన్ని కొట్టేసి సున్న వేశాను. నేను దిద్దిన 428 పేపర్లలో అలాంటిది అదొక్కటే. అందుకే నాకు బాగా గుర్తుంది. సైన్స్లో వాడు 34 మార్కులు వచ్చి ఫెయిల్ అయ్యాడు. అంటే భౌతిక శాస్త్రంలో 0, జీవశాస్త్రంలో 34. నేను నా వృత్తి పట్ల చేసిన ద్రోహమే నా కొడుకుని బలి తీసుకుందని వెక్కి వెక్కి ఏడ్చాను. ఆనాటి నుంచి నా ప్రవర్తనే మార్చుకున్నాను. ఇలా అందరికీ జరగాలని కానీ జరుగుతుందని కానీ నా భావం కాదు బాబు. ప్రతి ఉపాధ్యాయుడికి తన వృత్తి పట్ల కనీస ధర్మం ఉండాలని ఉద్దేశ్యం. ఈనాడు నా కొడుకుంటే సరిగ్గా నీ అంతే ఉండేవాడు. ఈవేళ వాడి 26వ పుట్టినరోజు. వాడిని జ్ఞాపకం చేసుకుని నీలో వాడిని చూసుకోవాలన్న ఉద్దేశంతోనే నిన్ను మా ఇంటికి ఆహ్వానించాను. నువ్వు వచ్చావు. మా బిడ్డ మా ఇంటి తిరుగుతున్నంత ఆనందంగా ఉంది బాబు. ఇందులో నిన్ను ఏమైనా బాధిస్తే మమ్మల్ని క్షమించు అన్నారాయన. శివరామ్ కళ్ళల్లో గిర్రున నీడి తిరిగి ఆ దంపతుల పాదాలను తడిపేశాయి. వారి పాదాలకు చుట్టుకుపోయి చంటి పిల్లవాడిలా రోదించాడు. అతన్ని పైకి లేవదీసి కన్నీళ్లు తుడిచారాయన. అతన్ని మనసారా కౌగిలించుకుని పొత్త ప్రేమతో పులకించిపోయారాయన. ఈ క్షణం నుంచి నువ్వు మాకు దేవుడిచ్చిన కొడుకువి అంటూ ఆశీర్వదించారాయన. నేను ఉపాధ్యాయుడిగా ఉద్యోగం చేసినంతకాలం అంకిత భావంతో పనిచేస్తానని మీ దంపతుల సాక్షిగా నా ఉద్యోగం సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నాన్నగారు అని మనసులో ప్రతిజ్ఞ చేసుకున్నాడు శివరామ్. సమాప్తం. ఇంతవరకు మీరు కొత్తపల్లి ఉదయబాబు రచించిన యాదృశ్చికం కథ 2వ భాగం విన్నారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే సాహిత్యాభిలాష గల మీ స్నేహితులందరికీ ఈ కథను షేర్ చేయమని కోరుకుంటూ, ఈ కథ మీద మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ, నమస్కారాలతో కొత్తపల్లి ఉదయబాబు.